హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భక్ష్యాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భక్ష్యాలు చూపిస్తానండి, చూడండి. 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ పేనీరవ్వ, 1 కప్పు మైదా, చిటికెడు సాల్ట్, ఆయిల్. ప్రాసెస్ చూద్దామండి. ఇవి 2 సార్లు వాష్ చేసి 1 కి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. దీనికి అన్నం పెట్టినట్టే నీళ్ళు పెట్టాలి. కడిగి నీళ్ళు పోస్తామండి. 1 గ్లాస్ శనగపప్పుకు 2 గ్లాసులు నీళ్ళు పోస్తానండి. అన్నాన్ని వేసినట్టే వేయాలి నీళ్ళు. కుక్కర్ ఎక్కుతామండి. 3 విజిల్లు రానియాలండి. ఈ పిండి తడుపుకుందామండి. ఈ మైదా ఇందులో వేసేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా పడుతుందండి, లేకుంటే నార నార ఉంటాయి. సాల్ట్ కొంచెమే అండి. ఇలా నీళ్ళు వేసి తడుపుకోవాలండి. ఇలా తడుపుకోవాలండి. ఇట్లా చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా తడుపుకోవాలండి. మళ్ళీ దీని మీద ఆయిల్ పోయాలండి, కొంచెం ఆరిపోకుండా. ఆయిల్ బాగా పడుతుందండి దీనికి. కొద్దిగా అట్లా అండి, మూతేసి పెట్టుకొని 1/2 గంట నానబెట్టాలండి. 1/2 కేజీ బెల్లం అండి. భక్ష్యాలు చేయడానికి ఇట్లా భక్ష్యాల పేపర్ అంటే షాప్లో ఇస్తారండి. చీరలు కవర్లు వస్తాయి కదండి, అది కట్ చేసుకున్నానండి. దీనిపైన మళ్ళీ ఇట్లా ఉల్ల పెట్టి దీని మీద ఇట్లా వేయడానికి. ఇలాంటి చలాకీ కావాలండి, భక్ష్యం విరిగిపోకుండా బాగా వస్తుంది. చూడండి, ఉడికినా చూడండి, ఉడకొస్తామండి. శనగపప్పు వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసి కలిపి మిక్సీకి వేసుకోండి. అయిందండి, పూర్ణము మిక్సీకి వేసి తెచ్చాను. ఇట్లుంది, ఇది తీసి ఇవి కూడా వేస్తాను మిక్సీకి. ఈ పెనీరవ్వ అంతా మెత్తగా నాదుకోవాలన్నమాట. ఇలా స్మూత్గా అనుకోవాలండి. స్మూత్గా ఇది చూడండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిపైన ఆరిపోకుండా. నూనె ఎక్కువ అని అనుకోకండి, ఎప్పుడో ఒకసారి తినచ్చు. స్టవ్ తీసుకుందామండి. డబల్ పెన్నం వేసుకోవాలండి, ఆడిపోకుండా. ఇట్లా రొట్టెల పెన్నం పెట్టుకొని ఇట్లా దోశల పెన్నం పెట్టుకోవాలి. అప్పుడు భక్ష్యం మాడిపోదు, బాగా వస్తుంది. ఇలా ఇల్లంతా అనుకోవాలండి. ఇలా పెద్దగా అనుకోండి. పూర్ణం పెట్టుకోవాలండి, వేసి పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలండి.
గసాలద్దాలండి ఇలా అనాలి చెప్పండి ఇట్లా గసాలు అద్దుకోవాలండి ఇది చీరల కవర్ అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అంత ఇలా పలచగా అనుకోవాలండి అంతే సులభం చేసేది ఏం లేదు పెనమీద ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ తర్వాత తర్వాత వేసుకోకుండా భక్షంగా సరిపోతుంది పెనమీద వేయాలండి మళ్ళీ ఇంకోటి చేసుకున్నామండి పూర్ణ ముద్ద పెట్టుకోవాలండి ఇట్లా ఇట్లా అల్లేయాలండి కొంచెం ఆయిల్ వేయాలి మళ్ళీ ఒకసారి అద్దుకోవాలండి ఇట్లా చిలాకి తిప్పాలండి ఇట్లా తిప్పుకుంటూ రావాలి తిప్పుకుంటూ వచ్చి మరి ఇట్లా వేయాలి అంతే కాలిందండి మళ్ళీ ఇట్లా తిప్పుకొని తీసుకొని ఇట్లా ఆపు చేసుకోవాలండి ఇట్లా వేడి వేడివి ఒకదాని ఒకటి వేయకూడదండి భక్ష్యాలు రెడీ అయినాయండి దేవుడికి నైవేద్యం కూడా అయిందండి ఇదిగోండి భక్ష్యాలు మామిడిపళ్ళ రసము పాలు నెయ్యి వీటి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి చేయండి